ఇప్పటి వరకు చూసినటువంటి బిగ్ బాస్ సీజన్ 8లో చాలా క్లారిటీగా, చాలా పద్ధతిగా, చాలా పర్ఫెక్ట్గా మాట్లాడే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే నిఖిల్ అండ్ యష్మి మాత్రమే నాకైతే అనిపించింది. అండ్ ఇక్కడ యష్మి వచ్చేటప్పటికి ఈరోజు మాట్లాడినటువంటి కొన్ని మాటల వల్ల 100% నుంచి 50% వరకు పడిపోయింది అయితే నాకైతే అనిపించింది అనమాట. ఎందుకని నేను ఈ మాట అంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కానీ ఏదైనా కానీ ప్రీవియస్ ఎపిసోడ్స్లో చాలా చాలా క్లారిటీగా, చాలా పద్ధతిగా, వైజ్డ్గా అయితే ఉండేదనమాట. వాళ్ళ డెసిషన్స్ కానీ, వాళ్ళ థింకింగ్ కానీ ఏదైనా కానీ చాలా క్లారిటీగా ఉండేది. అండ్ నాకైతే బాగా నచ్చింది. అండ్ నిఖిల్ అండ్ యష్మి మాత్రం చాలా క్లారిటీగా మాట్లాడతారు ఉన్న ఎంటైర్ బిగ్ బాస్ హౌస్లో వచ్చేటప్పటికి. అండ్ ఈరోజు యష్మిని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే సడన్గా ఫాలో అయిపోయింది, ఏంటి ఇట్లా యష్మి మాట్లాడుతుంది అని నాకైతే అనిపించింది. బిగ్ బాస్ అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేశాడు. ఏమని అనౌన్స్మెంట్ చేశాడు అంటే మెగా చీఫ్గా అయ్యే అవకాశం ఒకరికి మాత్రమే లభిస్తుందని చెప్పి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశాడు. ఏం లేదు, పృథ్వీకి అండ్ నబీల్కి మధ్యలో మెగా చీఫ్ గేమ్ అయితే జరిగిందనమాట ఈరోజు. అండ్ ఈ గేమ్ వచ్చేటప్పటికి పృథ్వీ అయితే చాలా చాలా బాగా ఆడాడు. 80% ఆఫ్ ద గేమ్ వచ్చేటప్పటికి పృథ్వీ చాలా ఫాస్ట్గా ఆడాడు. అండ్ నబీల్ అయితే ఓడిపోతాడని నేనైతే అనుకున్నాను. నబీల్ అయితే అసలు గెలవడం అనుకున్నాను. అసలు గేమ్ పృథ్వీ 80% రీచ్ అయిపోయినా కూడా నబీల్ 10% కూడా రీచ్ అవ్వలేదు, అంత స్లోగా ఆడాడు. బట్ ఇక్కడ ఈ గేమ్లో వచ్చేటప్పటికి ఏం ఆడాలంటే ఐఆమ్ ద మెగా చీఫ్ అనే ఓడ్ అనేది పర్ఫెక్ట్గా ప్రాపర్గా అయితే అరేంజ్ చేయాలి బాక్సెస్ రూపంలో. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి పృథ్వీ అయితే సరిగ్గా దాన్ని అరేంజ్ చేయలేదు ఒక ఫార్మాట్లో. అండ్ పృథ్వీ వచ్చేటప్పటికి ఐఆమ్ ద మెగా చీఫ్ అనే పదాన్ని సరిగ్గా అరేంజ్ చేయలేదని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే గ్రామటికల్ మిస్టేక్స్ వల్ల అతను అయితే సరిగ్గా అరేంజ్ చేయలేకపోయాడు. అండ్ నబీల్ వచ్చేటప్పటికి చాలా క్లారిటీగా చక్కగా అరేంజ్ చేశాడు. అసలు చాలా లేట్గా అయితే చేశాడు, నేనైతే గెలుస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ గేమ్లో వచ్చేటప్పటికి ప్రేరణ వచ్చి సంచాలక్గా అయితే వ్యవహరించిందనమాట. సో ప్రేరణ ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చింది. అండ్ నబీల్ ఇస్ ద విన్నర్ అని చెప్పి బిగ్ బాస్కి అయితే అనౌన్స్ అయితే చేసేసింది అనమాట. సో బిగ్ బాస్ అయితే కంగ్రాచులేషన్స్ చెప్పాడు అనమాట. సో నబీల్ యువర్ ద మెగా చీఫ్ అని చెప్పి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశాడు. సో ఫైనల్గా ఇక్కడ యష్మి ఏమన్నదంటే పృథ్వీనే గెలవాలి అని తను ఇంటర్నల్గా ఫీల్ అయిందేమో మనకైతే తెలియదు. పృథ్వీ గెలవలేదని చాలా 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 అప్సెట్ అయితే అయింది. అండ్ పృథ్వీ దగ్గరికి వెళ్ళిపోయి ప్రేరణ ఎటువంటి డెసిషన్ నేను తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, నా ఫ్రెండ్ అయింది కాబట్టి సరిపోయింది, అసలు నాకైతే చాలా కోపంగా ఉంది, ప్రేరణ ఎందుకని ఎటువంటి డెసిషన్ తీసుకుంది, వైజ్డ్గా అయితే తీసుకోలేదు అని చెప్పి చాలా చాలా రకరకాలుగా మాట్లాడింది అనమాట. బట్ ఇక్కడ ప్రేరణ తీసుకున్నటువంటి డెసిషన్ యష్మికి చాలా ఇబ్బంది అయితే కలిగిందని నాకైతే అనిపిస్తుంది. మరి యష్మి ప్రేరణ డెసిషన్ పర్ఫెక్ట్గా తీసుకున్నప్పటికీ యష్మి ఎందుకు అంత ఫైర్ అవుతుందో నాకైతే అర్థం కాలేదు. పృథ్వీకే ఇవ్వాలి ఫైనల్గా మెగా చీఫ్ అని చెప్పి యష్మి అయితే పట్టుబట్టినట్టు అయితే నాకు కనిపించింది. అండ్ నబీల్ అయితే ప్రాపర్గా అరేంజ్ చేశాడు. సో ప్రేరణ అయితే ఫైనల్గా నబీల్ని అయితే సెలెక్ట్ చేసింది, ఐ మీన్ నబీల్ అయితే విన్ అని చెప్పి అనౌన్స్ అయితే చేసింది అనమాట సంచలనంగా. యష్మి వచ్చేటప్పటికి మరి ప్రేరణ మీద కోపంగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం పృథ్వీ చీఫ్ అవ్వలేదని చెప్పి చాలా చాలా బాధపడిపోతుంది. ఇక్కడ యష్మి వచ్చేటప్పటికి మనం చీఫ్ అవ్వలేదు ఏంట్రా అని బాధపడడం పక్కన పెట్టి పృథ్వీ చీఫ్ అవ్వలేదు అండ్ ప్రేరణ రాంగ్ డెసిషన్ తీసుకుందని చెప్పి యష్మి అయితే రకరకాలుగా మాట్లాడుతుంది. బట్ అది అంత కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే యష్మి ఇప్పటిదాకా చాలా చక్కగా మాట్లాడింది, బట్ ఈరోజు పృథ్వీ విషయంలోకి వచ్చేటప్పటికి ఎందుకని ఈ విధంగా రియాక్ట్ అవుతుందని నాకు తెలియదు. పృథ్వీ మీద కొంచెం స్పెషల్ ఫోకస్ అయితే యష్మి అయితే పెట్టిందని నేనైతే అనుకుంటున్నాను. బట్ అదైతే క్లియర్గా అందరికీ కనిపించట్లేదు, అది రాను కనిపించబోతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ప్రేరణ తీసుకున్నటువంటి డెసిషన్ అయితే పర్ఫెక్ట్, చాలా చక్కగా సంచాలకంగా చేసింది. అండ్ నాకు తెలిసి నాగైతే ఈ వీక్ అయితే దీన్ని హైలైట్ చేస్తాడు ఈ పాయింట్ని. అండ్ యష్మికి అయితే కొంచెం వార్నింగ్ అయితే అవుద్ది అనమాట, ప్రేరణ తీసుకున్న డెసిషన్ అయితే కరెక్ట్ కదమ్మా, నువ్వు ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నావు అని చెప్పి నాగైతే అడగాలి. ఒకవేళ అడగకపోతే ఇదో పెద్ద మనం చేయగలిగేది ఏం లేదు. పృథ్వీ గెలవాలి అనుకోవడం తప్పు లేదు, బట్ పృథ్వీనే గెలవాలి అని అనుకోవడం తప్పు. సో ఈ విధంగా అయితే యష్మి అయితే మాట్లాడింది, ఐ మీన్ పృథ్వీతో మాట్లాడింది. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ పృథ్వీ గెలవాలని చెప్పి ప్రేరణ అది రాంగ్ డెసిషన్ అని చెప్పి అందరికీ తెలిసేలాగా మాట్లాడింది. బట్ వెంటనే వచ్చి నబీల్కి, నబీల్ నువ్వు గెలవడం కూడా నాకు సంతోషంగా ఉంది అండ్ నువ్వేమీ మనసులో పెట్టుకోబాక, సో ఇది అది అది అని చెప్పి కొంచెం యష్మి అయితే ఈ విధంగా కూడా మాట్లాడింది అనమాట. సో ఈ విధంగా అయితే ఈరోజు యష్మి అయితే బిహేవ్ చేయడం నాకైతే నచ్చల ఆల్మోస్ట్ 100% నుంచి 50% అయితే డ్రాప్ అయింది. తను ఒక ఎఫెక్షన్లో చిక్కుకుపోతుంది అని నాకైతే అనిపిస్తుంది. అండ్ మీకేమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.